ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం, అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన చేస్తుంది. స్తుతుల గురించి సింహాసనం చేయండి వాళ్ళందరినీ మీరు అనుకున్నారు. స్తుతులు కోరుకున్న వర్షాత్మ తను అడుగు వారికి వర్షుద్ధాత్మనేత నిశ్చయించండి. ఈ జన్మతండి మీ ఆత్మాని కొండ ఆత్మతో మీకు సన్నిహితమైన కార్యక్రమంలో ఆది నుంచి అంత మార్గం మీరే అధ్యక్షులుగా నాయకులు కూడా నడుస్తుంది. పాటలు ఏమైనా వాటి మంది ధ్యానం అందరం మీ ఆత్మంతో నడిపించి ముఖ్యంగా తండ్రి విత్తబడే అంశాన్ని దీవించడం ఎంతమంది వింటున్నారు వాళ్ళకి యేసు నామములు వెనగల శవిని గ్రహించుకుంటుంది. మీరే మాట్లాడి వీరమరికి మహిమ ఘనతా ప్రభావం ఎత్తుబడే అంశాలు దీవించి ఆశ్రయించి ఫలింపేసి అభివృద్ధి అవుతూ యేసు నామములు అడుగుతండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం, అందరికీ ఉందనండి. ఫస్ట్ టెస్ట్ మనీ చెప్పుకుందాం. టెస్ట్ మనీ సాక్ష్యం. నా పేరు బాబూరు, సిరువులంక సౌత్, రామచంద్రపురం పోస్ట్, అమణిగడ్డ మండలం, కృష్ణా జిల్లా, దిగు తాలూకా 521121. ప్రియం అనేది కూడా మరి మొట్టమొదటిగా టెస్ట్ మరి టెస్టరే మరి మా మదర్ గారు చెప్పేవాళ్ళు. మా తల్లిదండ్రులకి నేర్పుకునే కుమారుడు, ఏకైక కుమారుడు. అయితే ఆమెకి పిల్లలు పుట్టకపోతే ఫస్ట్ మా అక్క పుట్టి చచ్చిపోయిందనమాట. ఆమె చాలా మరి హిందూ సంహితలు పాటించారనమాట. పాఠశాలలు అయిపోయినాయి అంటాం. ఇప్పుడు చాలా చోట్ల హిందూ దేవాలయకి వెళ్ళి పాఠశాల పడితే పెట్టలేదు అంట పిల్లలు. అయితే ఎవరైతే కైతే పేల బొప్పర్లంకు ఆయన వచ్చాడు, ఆహారవన్ గారు అని. ఆయన ముసలు, ఆయన గడ్డ ఉండేది. ఆయన మంచి అనహెడిక్ పాస్టర్, దేవుడి చేత అభిషేకించబడ స్టార్ట్. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఈమెకి అప్పుడు ఏమండి అంటే శక్తులు ఉండే ముఖ్యంగా దయ్యాల శక్తులు, అవన్నీ కూడా పోగొట్టు చేయడం మరి. ఆయన పోగొట్టినాక మరి దాన్ని ఎన్నట్టు చేసినాక ప్రార్థన చేసుకుంటే అప్పుడు గర్భవనం వచ్చిందంట. అప్పుడు నేను పుట్టాను చెప్తాను అమ్మగారు ముఖ్యంగా అదండి. అయితే ఆయన మళ్ళీ నేను పుట్టిన పెద్దనే చిన్నప్పుడు కొద్దిగా వచ్చాడు అప్పుడు. ఆయన మంచి పవర్ఫుల్ రాస్తాడు ఆయన. కాబట్టి ఇక్కడ పాస్టర్స్ని లేకపోతే ప్రొఫెషన్ని ఎవరో ఏమనకూడదని ముఖ్యంగా. ఎందుకంటే మా ఊర్లో మాది పల్లెటూరు, ఆ చిన్నపిల్లలు వాళ్ళు గొడ్డగడ పిల్లలు, ఒక అబ్బాయిని పొడిగేసి చచ్చిపోయాడని ప్రార్థన అంట. ఆయన ప్రార్థన చేస్తే ఇంకా ఆయన చచ్చిపోయాడు. ఎందుకంటే అట్లా ఏళ్ళని చేసేకూడదు ప్రవక్తలని, అది మంచి వద్దు కానీ ఎవరైనా దేవుడి పాస్ట్ కారణాలని కానీ మరి ప్రవక్తలను కానీ ఎవరు కూడా బిలీవర్స్ లేకపోతే ప్రజలు అట్లా చేయకూడదండి. ఎందుకంటే అంత పౌరాల్లో ఉంటుంది ముఖ్యంగా. ఎందుకంటే ఆయన మాట మరి ఎలియా పరుపుతున్నారు, ఎలిసే పరుపుతున్నారు, అలా చెప్పింది చెప్పినది ఉంది అంటాడు దేవుడు. ఐ హావ్ స్పోకెన్ ఇట్, ఐ ఆల్సో బ్రింగ్ ఇట్ బాస్, ఐ హావ్ పర్ఫెక్ట్, ఐ విల్ డూ ఇట్. నేను చెప్పింది నెరవేర్చిన ఉద్దేశించి చెబుతుంది. ఎందుకంటే ఆ దేవుడిని గౌరవించారు కానీ హేళన మాత్రం చేయబడతాయి ఎవరున్నాడు. అంత గొప్ప ప్రవక్తలు ఉన్నారు ఇప్పుడు, ఇంకా ఇప్పుడు కూడా ఉన్నారు. ఏంటండి ఆయన ప్రార్థన వల్ల నిప్పుటాను ముఖ్యంగా. మరి మా తల్లిదండ్రులు మోటవారు అండి, ఆడకేమీ రాదు చదువు వద్దలేదు వాళ్ళకి. ఎప్పుడు కూడా పనిచేసేవారు 24 అవర్స్. మరి వేగం అమ్మగారు వేగం లేదు, నేను చూసినప్పుడు ఎప్పుడు కూడా తెల్లారనే లేకపోతే తినం అమ్మగారు అండి. ఎప్పుడు కూడా పోతే వేగం చేసేది మా నాన్నగారు అంతేనండి ముఖ్యంగా. తను వ్యాపారం చేసేవాడు అయితే ఆయన కూడా 4 గంటలు వేసేవారు ముఖ్యంగా. 4-5 మధ్యలో ఇప్పుడు ఆడు వేసేవాళ్ళు. మరి ఆడు కష్టపడి పనిచేసేవాళ్ళు. తర్వాత ఏంటంటే వాళ్ళు ఇప్పుడు కూడా మరి సరిపోను వాళ్ళకి దాని దేవుడు సంపాదించేవాడు. ధనం అనేది ఉండేది ఎప్పుడు మా ఇంట్లో పాడి ఉండేది. పాలు నాకు చిన్నప్పటి నుంచి పాలు ఇచ్చేది అమ్మగారు వదిలేసి. నేను కూడా చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఎక్సైజ్ చేసేవాడి. మాది రేవు ఉండేది కృష్ణాదిరి అండి, మీరు ఎవరండి అక్కడ. ఇంకా మాతో అప్పుడు కుర ఉండే మేము వెళ్ళి ఆ రేవుడికి వెళ్ళి అక్కడ ఎక్సైజ్ కలిసి ఆ రేవులు స్నానం చేసేవాళ్ళం, ఎద ఇదేవాళ్ళం. అది స్ట్రోక్ బ్యాక్ స్ట్రోక్ కొట్టుకుంటాం ఈత ఇదేవాళ్ళం పోతున్నాయి అనమాట. ఎందుకంటే అది మొట్టమొదటి ఏం నేర్చుకున్నారు కూడా. అప్పుడు ఎక్సైజ్ ఇచ్చేవాడు. మళ్ళీ అయిపోయినాక ఇక చదువుకోలేము. చదువుకున్నప్పుడు మా ఊళ్ళో బడి చేశారు మాకు మా తల్లిదండ్రులు. చేసినప్పుడు మా మాస్టర్ గారు మా టీచర్ గారు బాగా అప్రిషియేట్ చేశారు. ఎందుకంటే స్కూల్ ఫస్ట్ వచ్చేవాడిని ఎప్పుడు ఫస్ట్ వచ్చే స్కూల్ అన్నీ కూడా అనమాట. మా బ్యాచ్లో మేము ఫస్ట్ వచ్చాం స్కూల్ ఫస్ట్. అయితే మా మాస్టర్ గారు మా టీచర్ గారు మా అమ్మగారితో బాగున్నవాళ్ళు. అయితే అక్కడ చదివైపోయినాక మళ్ళీ అవనగా లేచుకున్నాను. అక్కడ కూడా ఎలిమెంటరీ స్కూల్లో కూడా యూపీ స్కూల్లో కూడా ఫస్టే వచ్చిందండి. ఎందుకంటే అంత బాగా చదివి ఉన్నారు. అయితే
మా అమ్మగారు వాళ్ళు అప్పుడు బోర్డింగ్ స్కూల్ ఉండదు, భానుగడ్లో బోర్డింగ్ స్కూల్ ఉంది యూపీ స్కూల్, అది మంచి ఫేమస్ ఆ టైంలో ఉండేది. అయితే నా డేట్ ఆఫ్ బర్త్ 60లు పుట్టాను నేను, అప్పటి నుంచి తర్వాత మళ్ళీ ఎలిమెంటరీ స్కూల్ అయిపోయింది, యూపీ స్కూల్కి వెళ్ళాను అండి. అక్కడ 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 కూడా బాగా చదివాండి, అక్కడ కూడా ఆటలు ఏంటంటే ఆటలు పాటలు ఉండవండి ఎక్కువ. పాటలు అన్నీ దేవుడు చిన్నప్పుడు చిన్నప్పుడు చూసాను, ఆ పాటలు ఫస్ట్ వచ్చినప్పుడు ఇక్కడ మా మాస్టర్ ప్రార్థన కానివ్వండి, పాస్టర్ మీటింగ్లు చేయలే వాడు పాటలు పాడేవాడి నేను. అయితే యూపీ స్కూల్ వెళ్ళిన కనుక అక్కడ కూడా ఫస్ట్ వస్తున్నాను. తర్వాత మళ్ళీ హై స్కూల్కి వెళ్ళినండి, హై స్కూల్కి వెళ్ళినాక అక్కడ గవర్నమెంట్ హాస్టల్ జరిగింది, హాస్టల్ జరిగిండి, అక్కడ మారిపోయింది. ఎందుకంటే దేవుడు అంటారు ముఖ్యంగా యెహోవా యందు భయభక్తులు కంటే జ్ఞానం మనకు మూలము అని చెప్పింది. ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్. ఎక్కడైతే ఏ దేశంలో ఉంటే ఏ ప్రాంతంలో అయినా కానీ దేవుడు అంటే భయభక్తులు ఉంటే అక్కడ పెళ్ళకి ఆ ప్రజలకు జ్ఞానం ఉంటుందండి. ఆ జ్ఞానం ఉండటం ఏ అన్నీ కూడా సమృద్ధిగా ఉంటాయి, అన్నీ కూడా బాగుంటాయండి. అక్కడ ఏమి లోడ్ అని ఉండమంటారు ముఖ్యంగా ఆ దేవుడిది చేతి జ్ఞానం, దేవుడు వల్ల జ్ఞానం కలుగుతుంది. మరి శ్రీ కూడా అన్నాడు కదా జ్ఞానం వల్ల ఎల్లు కడబడినాడు ముఖ్యంగా. ఎందుకంటే మా అమ్మగారు సినిమాటే జ్ఞానం చేద్దాం ఆమె మొట్టమొదటి మాది మట్టిల్లు, ఆ మట్టిల్లో ఉండేవాళ్ళు మా అమ్మగారు అన్నారు. మా ఇన్ని మా ఊర్లో సిరిపోలంక దక్షిణ సిరిపోలంక దానికి వరద వచ్చి ఇప్పుడు కూడా వస్తాయి వరదలు ఉండి వరద వచ్చినప్పుడు అవి మునిగిపోయి దగ్గర వచ్చి అనమాట. అప్పుడు మళ్ళీ కాడేసి నిలిపేవాడు ఫస్ట్ మా అమ్మగారు వాళ్ళ కొంతూరు మా అమ్మగారు మెరగమల్లిలో అనుకుంటు చిన్నప్పుడు. తర్వాత మళ్ళీ పెద్దరండకి వరద వచ్చింది కాలేజీకి వెళ్ళాం అనుకుంటుంది. అయితే లంకలు అంటే ఎక్కడైనా తిన్న లంకలు మునిగిపోతుంది, ఆ లంక అంటే అర్థదండి అవి మునిగిపోతాయి కాబట్టి కొంతకాలం కాడి చేస్తారు అనుకోండి. సరే అయితే ఇక్కడ ఐస్పిరేట్ కలిమడు ఆ దేవుని ఎందు భక్తులు తగ్గినాయి అంటే ఏంటండి అక్కడ సహవాసం పిల్లలు అవి మీరుగా ఉండేది షెడ్స్ అలవాట్లేదు. అంటాడు దేవుడు అవర్ యాంగ్మెన్ సెలెక్టర్ యూ ఫాల్ దే విల్ వెయిట్ అట్ ద లార్డ్ దే విల్ గివ్ దట్ పెడుతుంది. యవనస్తులు తప్పక తొట్టిల్తు యహోవాకు ఎదురుస్తున్న నూతన బలం పోతుందని చెప్పి పెడుతున్నాడు. యవన దశలో పడిపోయాడు ముఖ్యంగా షెడ్యూ అలవాట్లు వచ్చేసిన ముఖ్యంగా. ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషన్ దెబ్బతుంది ముఖ్యంగా, ఎందుకంటే టెన్త్ క్లాస్ వచ్చినాక టెన్త్ క్లాస్లో మరి అప్పుడు తగ్గిముందు అంత ఫస్ట్లో వచ్చే ఫస్ట్ రావద్దండి అక్కడ అయి ఎండే పాస్ అవ్వలేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ బస్ బుక్ చేశాను టెన్త్ క్లాస్ అయిపోయినాక మళ్ళీ ఇంటర్మీడియట్ వచ్చేసాను. ఇంటర్మీడియట్ హిందూ కాలేజ్ తిరిగి బందర్ హిందూ కాలేజ్ అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ బాగా చదివాను నేను ఎటాస్ రాసి వచ్చి చీటిసింది. అప్పుడు ఆ టైంలో ఎటాస్ రాసిన మంచి పేరండి ముఖ్యంగా అకౌంట్స్ అయిపోయినాను ముఖ్యంగా. అయితే ఆ ఇంటర్మీడియట్ కూడా మరి పూర్తి చేసాను. మరి ఇంటర్మీడియట్ కూడా మళ్ళీ అక్కడ ఫీస్ మిగిలి ఉంది అది మళ్ళీ తర్వాత పూర్తి చేసాను. మళ్ళీ అప్పుడు అయినప్పుడు దేవుడు వేసేయండి అప్పుడు ట్రైనింగ్ కేమ్ సెల్ఫ్ ఎంప్లాయ్ వచ్చిందండి ఎస్సీ వాళ్ళకి. అప్పుడు వచ్చినప్పుడు నాకు ఆర్డర్ వచ్చేసింది ఎన్ని జాబు రమ్మని. అప్పుడు టైం ఎంత అండి సమయం నాది ఏజ్ 1980 అండి. అప్పుడు 1980 అప్పుడు 20 ఇయర్స్ వచ్చింది అప్పుడు నాకు. అప్పుడు టైనింగ్ కంప్ వచ్చేస్తే నేను వెళ్ళలేదని అప్పుడు ఎందుకంటే ఇంకా బాగా చదవాలి మరి ఎంతో జ్ఞానం సంపత్తినని వెళ్ళకుండా ఆ అడ్రస్నే ఆవేశంగా ఉన్నాను ఆ దేవుడి కృప పొందలేకపోయినాను అంటే ఆవేశంగా ఉన్నాను. ఆ ఇంటర్మీడియట్ చదివినప్పుడు అక్కడ మళ్ళీ ఖాళీ ఉన్నప్పుడు ఇప్పుడు స్పోర్ట్స్లోకి వెళ్ళి ఉండాను పాటలు దేవండి మరి పాటలు పడేవండి. అయితే అప్పుడు మిలిటరీ కూడా చేరాడు అక్కడ మిలిటరీ క్యాంప్ వచ్చింది వచ్చి వాళ్ళు శాంక్షన్ రమ్మంటే కొలతలు తీసుకున్నారు. కొలతలు తీసుకున్న అన్నీ కూడా శాంక్షన్ అని సెలెక్టర్ వేసింది నేనైతే ఉదయం రమ్మన్నాను. ఇంటికి వెళ్ళి మా మదర్ వాళ్ళు మా మదర్ ఫాదరు మిలిటరీ కొద్దిగా ఉన్నాను ఎందుకంటే ముక్కడే కొడుకు కాబట్టి వాళ్ళు ఏదైనా ఏ రేట్ చేరేపటికి నేను అప్పుడు దాన్ని మానేసాను వెళ్ళినప్పుడు. అప్పుడు ఆ టైంలో సెకండ్ గ్రేడ్ పోస్ట్ ఉసుకొడుతుంది టైనింగ్ పోస్ట్ అది కూడా వెళ్ళదని అనుకుంటుంది. అప్పుడు మన డిగ్రీ చేయండి అక్కడ ఎక్కడ గుడ్లవల్లలో బీఎస్సీ చేశాను అప్పుడు ఇంటర్మీడియట్లో బైపీ చేశాను డిగ్రీ ఉండేమో బీఎస్సీ పూర్తి చేశాను బీఎస్సీ బీఎస్సీ అయినప్పుడు ఆటలు పాటలు గేమ్స్ స్పోర్ట్స్ మరి వాటిలో ఫస్ట్ కాలేజ్ ఫస్ట్ ఉన్నాను ఎందుకంటే చదువులో ఉండే ఫస్ట్ ఉండేవాడిని పాటలు ఉండేవాడిని మరి అయితే
అప్పుడు మా మాస్టర్ డాక్టర్ బి కృష్ణ గారిని ఆయన ఎంఎస్సీ బీచ్ చేశాడు నాగర ఆంధ్ర ఇన్స్టిట్యూట్లో. ఆయన మాకు లిస్ట్ వచ్చాడు, మంచి ప్రేమించేవాడు. ఎందుకంటే ఆయన కాలేజీలో మాస్టర్గా ఉండరు, బయట ఉన్న స్నేహితుగా ఉండేవాడు, సలహాలు ఇచ్చేవాడు, సాడ్ ఇచ్చేవాడు. ఎందుకంటే అక్కడ నేను ఎప్పుడు బీఎస్సీ మిగతా వాళ్ళను బిఏ వాళ్ళు ఉండరు, కరుణాకరం కొందరు ఉన్నాడు బీఎస్సీ ఇద్దరు ఉన్నామంటే. అయితే వాడితో కలిసి వాడిని కానీ మరి గ్రూప్ మాదే వేరండి, ముఖ్యం బీఎస్సీ ఉన్నాను. అయితే చివరికి అయిపోయినాక డిగ్రీ అయిపోయింది, అక్కడ కోర్సు పూర్తి చేస్తున్నాను. అక్కడ అన్ని ప్రజలు చేసి ఆటలు పాటలు ఆ పర్సంటేజ్ కొద్దిగా తగ్గిందండి అక్కడ పూర్తి అండి. ఫస్ట్ క్లాస్కు తగ్గిందండి ముఖ్యంగా. కాబట్టి అప్పుడు ఎంఎస్సీ పెడితే ఎంఎస్సీ తర్వాత అక్కడ ఆగిపోయింది. ఇంకా తర్వాత నేను బీఎస్సీ చేసిన బీఈడీ చేయను, బీఈడీ మళ్ళీ బీఎంఆర్ వెళ్ళాను. అది 86 అని మేము బోల్డ్ బీఎస్సీ పోయాను. ఇక నా ఈ ట్రై చేసి ఆగిపోయినాను కదా, మళ్ళీ బీఈడీ వేసాను. బీఈడీ అయితే ఎన్ఐసీ వచ్చినాను బీఈడీ. ఆ బీఎస్సీ బీఈడీ చేసినప్పుడు అక్కడ అక్కడ డిఎన్ఆర్ కలిసింది చేసింది. ఆ డిఎన్ఆర్ కాలేజీలో బీఈడీ చేశానండి. అక్కడ వాళ్ళు ప్రొఫెసర్ సార్, అక్కడ ప్రిన్సిపల్ సార్, పాటలు బాగుంది. ఇప్పుడు కూడా అసెంబ్లీ ఉంటుంది, ప్రతి వారం అసెంబ్లీ ఉంటుంది. నేను పాటలు పాడేవాడినండి, ప్రతి వారం పాటలు పాడేవాడినండి. ఎందుకంటే దేవుడి చిన్న స్వరం అది. ఆ పాటలు పాడేవాడి తర్వాత దాంట్లో కూడా మళ్ళీ కల్చరల్ యాక్టివ్లు ఉండేవాడి. ఆ బీఈడీ అయిపోయినప్పుడు దాంట్లో అక్కడ కల్చరల్ యాక్ట్లో మినిస్టర్ పెట్టేవాడు, పెట్టేవాళ్ళు బాబా మా మాస్టర్లు నియమించారు. తర్వాత అయిపోయినాక ఇక నాటి కూడా ఇసే ఇచ్చేవాడి. అక్కడ అక్కడ డ్రామా వేసినప్పుడు దాంట్లో బిస్సగాడే వచ్చింది. నేను నేర్పాను పిల్లలందరికీ, నేర్పి నేగడ పదండి. సాగిపోయి బ్రతుకున్నావా ఆగిపోయాను ఆ పాట పాడేపటికి. అందరూ కూడా ప్రజలందరూ కూడా అసలు నటించే కాదు దీవించారండి మాస్టర్లు అందరూ కూడా. అక్కడ పిల్లొచ్చి మిస్ చేశారండి, అది బాగా హిట్ అయింది. తర్వాత అక్కడ కూడా అప్పుడు ఇచ్చింది మళ్ళీ క్లాసు బీఎస్సీ బీడీలో మంచి క్లాస్ ఇస్తుంది. పాస్ అయినాక మళ్ళీ జాబ్ విషయం అండి. జాబు ఇప్పుడు ఎన్పిఎల్ వచ్చింది కదండి, ఎస్ఏడి బోర్డు ట్రైన్కి వస్తే వెళ్ళదు. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ గుడివాడ మున్సిపాలిటీ రాశానండి, మున్సిపాలిటీ రాస్తే వచ్చిందండి. సెలెక్ట్ అయ్యాను, నా పేరు బోర్డు పెట్టేశారండి, ఆర్డర్ ఇచ్చారు రమ్మన్నానండి. అప్పుడే నేను దేవుడికి తెలుసుకున్నానండి. ఈ మధ్యలో కొంత ఖాళీ సమయంలో ప్రైవేట్ స్కూల్లో పనిచేశాను, ఇంకా బీడక ఇంకా తర్వాత సొంతంగా కాన్వెంట్లో పెట్టాను. ఆయన వీకొత్త పని అక్కడ కాన్వెంట్ ప్రిన్సిపల్గా పనిచేశాను. అక్కడ నాకు ముందు పాసం మొత్తం 4 పాసం మాస్టర్లు ఉండేవాడు, మా మిసెస్ వంటి ఉండేవాళ్ళు. నాకు 93లో మ్యారేజ్ అయిందండి. ఫస్ట్ మ్యారేజ్ 89లో అయింది, ఆమె చచ్చిపోయింది. తర్వాత ఏం చేస్తాను 93లో. అయితే 94లో మా పెద్దబాయి పుట్టానండి. పెద్దబాయి పెద్దబాయి పేరు సేవియర్ అని పేరు. అప్పుడు దేవుడు ముందు దర్శనం ఇచ్చాడు, ఇలా పడతానండి. తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇంకో బాబు ఒక జాంపు అంటే తెల్లకి కనపడుతుంది అది చూచాడండి. ఆ బాబు తెల్లగా ఉంటాడు, మా చిన్న పెద్దబాయి కన్నా చిన్నపై తెల్లగా ఉంటాడు. ఆ బాబు పేరు దినేష్, పెద్దబాయి సేవియర్, చిన్నపై దినేష్. అయితే అలా కూర్చో దేవుడు పుట్టాడు. పుట్టినాక వాళ్ళని పెంచేవాడి. అప్పుడు మా మిసెస్ ఎప్పుడు 2000 94 అని పెద్ద బాబు పెట్టాడు, చిన్న 95 చిన్న బాబు పెట్టాడు. తర్వాత ఆ వీక్నెస్ మరామతికి నాకు ఆమెకి పిల్ల పుట్టినాక అనారోగ్యం వస్తుంది, వీక్నెస్ వస్తుంది, బలహీనత. ఆ బలహీనత కోసం మందులు కూడా ఆయన తగ్గలేదండి. 2000 నుంచి మందులు వాడిన తర్వాత 2002 ఆ టైంలో తర్వాత మా నాన్నగారు చచ్చిపోయారు. చచ్చిపోయాక నేను మళ్ళీ టెంపరీగా పనిచేసాను స్కూల్ వరల్డ్ విజయ్ స్కూల్ ఉండదు అక్కడ బందలానండి, చాటా పెడదు అక్కడ పనిచేశాను. పనిచేసినప్పుడు మా మిసెస్ ఇంటికాడ ఉండదు, పిల్లలు ఉండేవాళ్ళు మా మాదర మా మాత్రం బాధలు ఉండేవాళ్ళు. అయితే అక్కడ వారం అనిపిస్తేవాడు. ఆ పని చేసినప్పుడు అక్కడ సంస్థలో పనిచేశాను, ఇంగ్లీషు సైన్స్ చెప్పాడు అక్కడ. అప్పుడు చిన్నపిల్ల కొద్దిగా అప్పుడు ఒకసారి నేను మాది పల్లెటూరు అండి, మాది పల్లెటూరు తలంపటంటే చిన్న ఫ్యామిలీ మాది. ఇదంటే అది పూరి గుడిసె. అప్పుడు వర్షాకాలంలో పొల్ల కట్టలు పెట్టేవాడు మా నాన్నగారు.
ఆ కట్టకట్టి ఆ కట్టలో దాసి పడిపోయిన, ఎందుకంటే వర్షం తడవకుండా వచ్చింది, అర్పణి అక్కడ పనిచేసి ఉండండి. నేను మంచిది ఇప్పుడు వన్ అవుతున్న తర్వాత వచ్చినప్పుడు ఆ కట్ట లాగుతున్నాను కింద వండు దగ్గర, ఆ పుల్ల వచ్చిన కట్టలో నుంచి ఆ పుల్ల గట్టి కూర్చుందని ఇక్కడ కల్ గట్టిలో కూర్చునేటప్పటికి వెంటనే రక్తం కాదు. అప్పుడే దేవుళ్ళు వచ్చి ప్రార్థిస్తున్నాను, రక్తం కాకపోతే వెంటనే ప్రార్థిస్తున్నాను, దేవుడు ముట్టాడు. ఆ మామిడిని వడలో నేను చేస్తాను కదా, అప్పుడు ఆ పిల్ల ఆవిడందరూ సంవత్సరాలు వచ్చాను, వచ్చి ఆడేసి అప్పుడే ఆడేసి కుదరండి, ఇప్పుడు నంటిలో ఉండండి, అప్పుడు మంచి అడ్వాన్స్ వాళ్ళకి బాగా పనిచేసాను, మేము సహాయం చేసి ఉండే పేదలు కదంటే. అయితే నాకు వద్దండి వెళ్ళి రాను చెప్పింది, దేవుడు ముట్టాడు అని దగ్గర అనమాట. అప్పటి నుంచి హీలింగ్ వాళ్ళు దేవుడు ఇచ్చాడు, స్వస్థ వర్షేహు అని నేనే చెప్పానండి. ఆయన ముట్టాడు, ముట్టాక మళ్ళీ వందరొచ్చాను, వందరొచ్చిన డాక్టర్ వచ్చింది వాళ్ళు అక్కడ వార్డెన్ గారు జాసే గారు పాస్టర్ అవుతున్నాడు, ఆయన సీఎస్ఎల్ పాస్టర్ అయ్యేప్పుడు ఆయన ఆయన బ్రదర్ నేను అక్కడికి వెళ్దాం అడగని వెళ్ళామని వెళ్తే డాక్టర్ వచ్చాడు, నీ గాయం మానిపెట్టింది, ప్రైజ్ ద లార్డ్, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అనిపించాడు. ఎందుకంటే నాకు జీవితంలో కార్యాలు చేయాలి, ఎన్నో కార్యాలు చేశాడు. పుట్టినప్పుడు ఆ కన్ను మళ్ళీ గాయం నువ్వు మానిపోయిన దేవుడు సుఖమల్లి వచ్చేసినాయి, ఎన్న సుఖాలు పోదు ముఖ్యంగా ఎన్న ముట్టిన కదా గాయం కూడా కూడిపోయింది ముఖ్యంగా. థ్యాంక్ యూ జీసస్, ప్రైజ్ ద లార్డ్. ప్రేమలు తినబడదా, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు. అయితే మా పిల్లలు అప్పుడు చిన్నపిల్లలు మా మిస్సెస్ ఆ తర్వాత 2002 చిన్న తేడాసింది, లేకపోతే దాన్ని అప్పుడు అక్కడ మళ్ళీ ఆనగడ పనిచేయను విద్యా వికాసం సులభం చేస్తాను. అప్పుడు ఆమె తేడాస్తూ వస్తే ఆమెను మమ్మల్ని హమిచ్చే నేను పంపితే అప్పుడు ఆమెకి తేడాక తర్వాత మళ్ళీ ఆమె అక్కడ వెళ్ళినాక ఆమె మరి వాళ్ళని చేసి చెప్పారన్న పోలు మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే అంటే ఒక తెలియని వెళ్తే అక్కడ లేదు మరి అయితే ఆమె సచివంది వెళ్తుంది ఒకే తర్వాత. ఎందుకంటే ఆ వీక్నెస్ ఉన్నప్పుడు ఆమె ఏ చేస్తానని తెలియదు కాబట్టి ఆమె దేవుడు పిలుస్తున్నాడు ముఖ్యంగా. ఎందుకంటే ప్రేమని తినబడరా మరి అలాగే అప్పటి నుంచి కూడా నేను మరి మ్యారేజ్ చేసుకోలేదు. ఎందుకంటే మా పిల్లలు బాగా చదువుతున్నాడు చిన్నప్పటి నుంచి, మరి దేవుని కృపలో దేవుని దయలో ముఖ్యంగా ద ఫీర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అని చెప్పి అప్పుడు ఫస్ట్ వాళ్ళకి విద్యాభ్యాసం చేసినప్పుడు మా ఊరు వెళ్ళాను. అప్పుడే మా అమ్మగారు ఉన్నారు టీచర్గా, మా ప్రభాకర మాస్టర్ ఉన్నారు ఇక్కడ బాగా చేయాలి ఫస్ట్ వచ్చిన స్కూల్ ఫస్ట్. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఉంటే రామచంద్రం కూడా ఉండే బేగ్ మాస్టర్ ఉండేవాడు అక్కడక్కడ వాళ్ళు స్కూల్ పరిస్థితులు వాళ్ళు మా చిన్నబాయికి గోల్డ్ మెడల్ తెచ్చారండి అక్కడ ప్రెసిడెంట్గా నాకు. ఎందుకంటే ఆడ చిన్నప్పటి నుంచి బాగా చదువుతున్నాడు. మొదలు అక్కడి నుంచి పాసాను ఇంకా మళ్ళీ రేషన్ స్కూల్కి వెళ్ళారు, గురుకుల పాఠశాలకు చేరాడండి. ఆ గురుకుల పాఠశాల ఉన్నప్పుడు అక్కడ కూడా వాళ్ళకి దేవుడికి పోయిందండి మంచి మార్కులు వచ్చాయి, లెక్కల్లో 100 చేరండి వాళ్ళు ఇద్దరికి. అంటే ఫస్ట్ ఇయర్ 1 తేడా అవుతుంది అంతకండి 10th క్లాస్ ఉన్నప్పుడు. ఎందుకంటే అక్కడ ప్రిన్సిపల్ డిగ్రీ గారు ఉన్నాడు అక్కడ తర్వాత అక్కడ లెక్కల మాస్టర్లు తర్వాత ఇంగ్లీష్ మాస్టరు జంజబీ గారు ఉన్నాడు బాగా చెప్పేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు చేర్చుకుంటూ వాళ్ళకి లెక్కలో 100 వచ్చింది పెట్టుకున్నా. తర్వాత మళ్ళీ అక్కడ పాస్ అయిన ఇంకా మళ్ళీ పెద్దబాని నారాయణ చేశాడండి ఎక్కడంటే విజయవాడ, అది ఐఐటి క్యాంపస్ అంటుందండి. అక్కడ ఏంటంగా అక్కడ మా బాబుకి ఏంటంటే ముఖ్యంగా ఇష్నో ఫీల్ అయినారు తుమ్ములు చెప్తుంది. అప్పుడు అతను ఏంటంటే భోజనం చేసేవాళ్ళు కదా నాకు తెలియదు అండి డాక్టర్ అంటే అంతేనండి. తర్వాత మళ్ళీ పెరుగు చేస్తాను అప్పుడు బాగా తిన్నాడు బాగున్నాడు అప్పుడు. అంటే గ్రోత్ ఏంటంటే స్లో గ్రోత్ వచ్చిందండి, చిన్నబాయి ఏంటంటే బాగా గ్రోత్ వచ్చింది, చిన్న పెద్దబాబు స్లో గ్రోత్ వచ్చిందండి. ప్రియమైన తినబడారు ఎందుకంటే అవన్నీ నా చేతుల్లో మన చేతులు లేదు, ఆరోగ్యం ఉంది, స్వస్థపరిచయో నేనే అంటున్నాడు దేవుడు, సమస్తం ఆయన రాజు అన్నాడు దేవుడు. మరి అక్కడ వాళ్ళు లెక్కలకి 100 ఫస్ట్ వచ్చారు బాబుకి స్టేట్ ఎగ్జామ్స్ అతనికి చిన్నబాయికి పెద్దబాయికి ఇది ఇంటర్మీడియట్లో ముఖ్యంగా. అక్కడ అయిపోయినాక మళ్ళీ నేను పెద్దబాయికి ఐఐటీకి సీట్ వచ్చేది నేను అప్పుడు టైంలో తెలియక కట్టలేకపోయినా ఉన్నాడు కట్టకపోతే ఆ సీటు పోయిన తర్వాత ఇక్కడే ఆ విజయవాడ చదివాడు ఉన్న ఆ పెద్దబాయి రెండబాయి కడ చదివారు అక్కడ అయిపోయినాక వెంటనే మళ్ళీ వాళ్ళిద్దరూ సివిల్స్కి వెళ్ళారండి కోచింగ్ హైదరాబాద్ కోచింగ్ వెళ్ళిన ఇక్కడ 1 తీసుకున్నారు పెద్దబాయి అన్నారు రాజున్నారు అది తీసుకుని వెంటనే వాళ్ళు కాంపిటర్ డిగ్రీ రాశారు. రాసినప్పుడు వెంటనే జాబులు వచ్చినాయి అతనికి ప్రైజుల్లో వాడు. మరి చిన్నబాయికి రైల్వేలో గ్రూప్ డి పోస్ట్ వస్తుందండి.
ముందు చిన్న అబ్బాయి ఇంటర్ మీద అది అవ్వడాలని ఇన్ఫోసిస్లో అడిగారు అన్నమాట. ఇన్ఫోసిస్ ట్రైన్లో అక్కడ పేర్స్ పనిచేసింది, దాంట్లో పనిచేసింది ఇన్ఫోసిస్లో చేస్తే రాసింది ఈ రైల్వే రాసినప్పుడు ఆ గ్రూప్ డి సెలెక్ట్ అయ్యింది. అది వెంటనే మళ్ళీ ఈ పెద్ద పెద్ద అబ్బాయి కూడా రాసినప్పుడు పెద్ద అబ్బాయి సచివాలయంలో సెలెక్ట్ అయ్యాడు. చిన్నబాయి చేసిన మళ్ళీ జీర్ణం వెంటనే నంబర్లో అక్టోబర్లో తిరిగాడు, రెండు నంబర్లో మళ్ళీ చిన్నబాయి పెద్ద బాయి తిరిగాడు. ఇది సచివాలయం అనమాట. అలా ఇద్దరికే జాబ్ గవర్నమెంట్ జాబ్ వచ్చింది. తర్వాత మళ్ళీ చిన్నబాయి మళ్ళీ దాంట్లోండి జేఈ పోస్ట్ వచ్చాయండి, జూనియర్ ఇంజనీర్. అది రాసినప్పుడు సెలెక్ట్ అయ్యండి. అది ఇప్పుడు ఆయన ఇప్పుడు జేఈ టైంలో ఉన్నప్పుడు చిన్నబాయి అండి రైల్వే జేఈ. పెద్దబాయి అది సచివాలయ వెల్ఫేర్ రిజెంట్ చేస్తాను, పర్మనెంట్ అయింది, ప్రైజ్ రావడం. ఇంకోటి ఏంటండి, ఆ బాబుకి ఇప్పుడు మ్యారేజ్ చేయాలండి పెద్దబాయికి. ఆ విషయం ప్రార్థించండి దేవుని ద్వారా. ఎందుకంటే ఆ రిక్వెస్ట్, ఎందుకంటే వివాహం అన్ని విషయాలు ఘనమైనవి, ఘనమైన కార్యం దేవుడు ఘనంగా తీరుస్తారు కాబట్టి ఆయన గురించి ప్రార్థన చేయండి. ఎందుకంటే తగిన సమయంలో అయినా చేసే దేవుడు, ఆయనకి సమస్తం సాధ్యం. నమ్ముడని నీ వలన అయితే నమ్ముడికి సమస్తం సాధ్యం చెప్పాడు దేవుడు. నమ్మిన వీటిని ముఖ్యంగా ఆయన చేయగల దేవుడు చేస్తాడు ముఖ్యంగా. ఎందుకంటే ఆయన బైబిల్ బట్టలని ఆయన దీవించే దేవుడు, కార్యం చేసే దేవుడు, సహాయం చేసే దేవుడు, సహాయకుడు, ఇదవ రెడీమర్, విమోచకుడు, కంఫర్టర్, ఆదరణకర్త, మరి హీలర్, స్వస్థ దేవుడు. మనం ఎట్లా కడితే అడుతాడు ముఖ్యంగా. ఆయనకి సమస్తం సాధ్యం ఉండదు. ఆయన మనలో ఉండడం, మనతో ఉండడం, మన మీద ఉన్నాడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరి ముఖ్యంగా చూడండి, 1990లో నేను మొట్టమొదటి ప్రార్థన చేశానండి సమస్య సినిమాగా అనుకోమంటే తప్పు ఎవరికి చెప్పుకోలేని బాధలు వచ్చాయండి. ఎలాగంటే అది భోంచేసినాక రాత్రి 10 గంటల తర్వాత ఉన్నాయి, ఒంటరిగా పడిచాను. ఇంటర్ రోజు దేవుడు ఏంటంటే ఆ బాధలు ఎవరు తిట్టలేదు ముఖ్యంగా. వచ్చినప్పుడు ఎలా ప్రార్థించానంటే దేవుడు నేను కన్నీటికి ప్రార్థించానండి. నా కన్నీటికి పరుపు తీరాడుతుంటాను కింగ్ డేవిడ్ గారు. అలా ప్రార్థన చేసినప్పుడు అన్నీ కూడా నీళ్ళు బిందె పోసి నీళ్ళేనండి. అట్లా ప్రార్థన చేస్తుంటే దుఃఖం చేసిన ఆకలేను ముఖ్యంగా. ఆ రోజున ఏంటంటే దేవా నువ్వు కనపడే నాతో మాట్లాడు, తెగ ఎడుతున్నాను నేను ఒక చిన్న పిల్లడు అంటున్నాడు చిన్న మగజుది నాకు ఇవ్వుతుంది అమ్మా నాన్న అంటున్నాను అలా ఏడ్చి అలా ఏడ్చున్నాను. ఏడ్చి ప్రార్థన చేసినప్పుడు కరెక్ట్గా 1 గంట పోయేటప్పటికి ఆయన ప్రార్థన ఆలకించారు కొద్ది మన దేవుడు ఆలకించేయండి. వెంటనే వచ్చేసే ఆయన వచ్చేసి గొప్ప వెలుగు వచ్చింది. ఆ వెలుగు మా అప్పుడు మా బాగారు బ్యాంక్మెంట్ చేస్తున్నాడు. అప్పుడు ఆ గృహంలో ప్రార్థన చేసినప్పుడు గొప్ప వెలుగు వచ్చింది. వెలుగు అంటే మన ఈ వెలుగు అని చేద్దండి వయసులో వెలుగు చేస్తాను, వెలుగు చేసి ఆ వెలుగు చూసానండి. ఆ చూసిన వెంటనే మళ్ళీ ఆ దాంట్లో నుంచి వచ్చాడు దేవుడు. ఈశ్వరు వచ్చి నడుతున్నాడండి మొట్టమొదటి దేవుడు చూస్తాను తినండి. అంటాడు దేవుడు, బ్లెస్డ్ ఆర్ ప్యూర్ అండ్ హార్ట్ సెల్ గివ్ గాడ్ అంటాడు. బ్లెస్డ్ ఆర్ ప్యూర్ అండ్ హార్ట్ సెల్ గాడ్ హృదయ స్థితి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదారు. ఆ హృదయాన్ని కలిగేసేయండి. అప్పుడు కనపడ్డాడండి దేవుడు. ఆయన నడుతున్నాడండి ఎక్కడన్నా భూమి మీద తనండి తరంగాల మీద నడిచాడు నడిచాడు. నేనే మాట్లాడుతాడు ఆయన డిజర్పియర్ ఆ దగ్గదగ మెరిసే కాంతిలో నుంచి వచ్చే వచ్చి నడిచాడు కనపడాడు. అంటే అదృశ్యం ఉండదు అక్కడ నడతాం కనపడతాం. ఏంటంటే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని సృజన. మన పాపాన్ని ఉప్పని విడిచిపెడితే ప్రతి మనిషి కూడా ఈ లోకంలో ఉండండి. ఏ మనిషి అయినా ఉన్నాయి, ఏదైనా మేల్ ఆర్ ఫీమేల్, ఏ దేశమైనా ఉన్నాయి, ఏ పని ఉండండి, తెల్లవాడు నల్లవాడు ఎవరినైనా కానీ కానీ వాళ్ళ మనిషి ప్రతి మనిషి కూడా చేయాలంటే ఆయనకి కావాల్సిందండి. పాపాన్ని ఒప్పుకోవాలండి. ప్రతి మనిషి పాపాన్ని ఒప్పుకోవాలి, గుర్తించాలి ముఖ్యంగా. పాపాన్ని ఒప్పుకుని విడిచిపెట్టాలి. ఎప్పుడు దేవుడు కడిగేసే దేవుడు కడతాడానికి ఎవరు లేడండి. ఆయన ఎక్కడైతే అండి పాపాలు క్షమించే దేవుడు, కడిగేసే దేవుడు అండి. మరి అప్పుడు మొట్టమొదటిగా ఆయన కనపడండి. అది చూశానండి దేవుడిని 1990లో అండి. తర్వాత మళ్ళీ మ్యారేజ్ ముందు ప్రార్థన చేశానండి, ఉపవాసం అండి. అప్పుడు గురుకుల పాఠశాల మేము చెప్తున్నాను. ఇప్పుడు అప్పుడు జూనియర్ ఉన్నాడు టీచర్ అడ్మిషన్ ప్రిన్సిపల్ ఉన్నాడు. అప్పుడు సెలబెట్టేది 10 రోజులు సెలబెట్టి వచ్చానండి. అప్పుడు ఇంగ్లీష్ డిగ్రీ అని చెప్పింది ఎన్జేపీ గారు చేసేవాడు. తర్వాత నేనేమో అది హడక వచ్చి హాక్ టెమరా బస్ స్టాండ్ వచ్చి ఎలాబడి 10 రోజులు అండి. అంటే ఇక్కడ 10 రోజులు ఉపవాసం అంటే ఏంటంటే వితౌట్ వాటర్ మంచినీళ్ళు కూడా తగ్గడానండి. ప్రియమైన సహోదరు సోదరుడా, ఇప్పుడైతే నేను ఉండలేను ముఖ్యంగా. వెంటనే గంట గంటగా మౌండి తాగాల్సిందండి. మంచినీళ్ళు కూడా లేకుండా తాగకుండా ఉన్నానండి. ఎలా సాధ్యం ఉంటారు మీరు? సాధ్యమే.
మొట్టమొదటిరోజునండి. అప్పుడు మాకు మా ఊర్లో ప్రభాకర్ మాస్టర్ నిర్మలటీరా ఉన్నారండి. వాళ్ళు వచ్చేవాళ్ళు మాట్లాడేవాళ్ళు మాట్లాడు. అప్పుడు నేను చుట్టూ మాకు పల్లెటూరు కాదు, పల్లెటూరు తర్వాత పురిళ్ళు చుట్టూ కట్టుకున్నాను అంటే దుప్పటిగా కట్టుకుని దాంట్లో ట్రా చేశాను. అప్పుడు దర్శనం లేవడదండి, ఇంకా ఆ దర్శనం వచ్చిన ఇంకా నెరవేరండి. అప్పుడు మాట్లాడిన దేవుడు, యూ డిడ్ నాట్ సుని బట్ ఐ చూజ్ యూ అండ్ అపాయింటెడ్ యూ. యు గో అండ్ బేర్ ఫ్రూట్ వన్ యువర్ ఫ్రూట్ షుడ్ బి రిమైండ్ ఇంపార్టెంట్ ఆస్కింగ్ గాడ్. మీరు నన్ను ఏర్పరచుకున్నారు, నేను మిమ్మల్ని ఏర్పడి నిర్మించాను. మీరు వెళ్ళి ఫలించటకును మీ ఫలము నిలిచినట్టుకును నేను మిమ్మల్ని ఏర్పడి నియమించాను. అప్పుడు అన్నాడు దేవుడు. అంతేనండి, అప్పటి నుంచి మళ్ళీ అదే మొన్న వస్తానండి, ఆ టైం కాస్త వస్తున్నానండి. ఆయన ఒకప్పుడు ఒక కొండ ప్రదేశం చూసి కొండ ప్రదేశం ఆ ప్రదేశం చేస్తాను ఇప్పుడు. అది వచ్చేప్పుడు కొన్ని డేస్ అయిపోతుంది ఇంకా అది నిర్వహిస్తాను. ఎందుకంటే ఆయన టైం వేరు అంటే కదా దేవుడు. దేవుడు మొట్టమొదటిగా అబ్రహం చెప్పాడు కదా, ఐ హ్యావ్ స్పోకెన్ ఇట్ ఐ హ్యావ్ బ్రింగ్ ఇట్ టు పాస్ ఐ హ్యావ్ ప్రొఫెషన్ ఇట్ ఐ హ్యావ్ డూ ఇట్. ఇదిగో నేను శక్తిని నిర్వహిస్తుంది ఉద్దేశాన్ని సమర్పడుతుంది. అప్పుడు ఓర్పు సహించి అతను వాగ్దాన ఫలం పొందినండి దేవుడు. అప్పుడు వాగ్దాన ఫలం పొందండి అబ్రహం అండి. అలాగే నాకు చెప్పాడు దేవుడు, దాని మీద నిరీక్షణతో నేను ఇస్తాను ఇస్తాను ముఖ్యంగా. ఎందుకంటే ఆయన చెప్పిన దేవుడు ఆయన ముఖ్యంగా శాస్త్రం నెరవేస్తాడు, ముఖ్యంగా దర్శనం నెరవేస్తాడు. అది మన దేవుడు గొప్ప దర్శనమిస్తాడు నెరవేస్తాడు ముఖ్యంగా. చెప్పు చేసే దేవుడు మన దేవుడు ముఖ్యంగా. ప్రేమ దేవుడు రసిపోయిన ముఖ్యంగా ఎలా ఉన్నారంటే పది రూపాయలు పోస్తాను నీళ్ళు లేకుండా. మొట్టమొదటండి ఆకలి అవుతుందండి, దాహం వేస్తున్నాను, కానీ లోన్ ఆంతరాత్మ మాత్రం ఆత్మదేవుడు అండి ఒప్పుకోడు అసలు ఆ ధనమోసం. రెండో రోజు ఆ కూర వండుతుండే ఆ వాసన చూస్తే వెన్న తనను పెడుతుండే వెన్న తిన అయితే దేవుడు ఒప్పుకోడు. ఆ పడుతులను ముఖ్యంగా తినమండి, మంచి కూడా తగలదండి. మూడో రోజు ఖచ్చితంగా కావాలండి పడదండి. అసలు ఇంట్లో ఉన్నప్పుడు బయట ఉండే వాసన విన్నప్పుడు ఖచ్చితంగా వాడ తగలని వద్ది నీళ్ళ అందరం మన దేవుడిని నడిచి ఆపేస్తాను. మూడో రోజు అయిపోయింది, నాలుగో రోజునండి మళ్ళీ ఖచ్చితంగా ఆ నాలుగో రోజుని కొంత తగ్గుద్దండి. ఎందుకంటే దాని మీద ఇంట్రెస్ట్ తగ్గుతున్నాను, మళ్ళీ ఎదురు అట్టగా ఉంటుందండి, అట్లా తగ్గిపోతాను అనుకుంది. ఆరో రోజుని తగ్గుతుందండి, ఏం తగలేము తినలేము అనుకున్న తర్వాత. ఏడో రోజుని తగ్గిపోతుందండి, ఎనిమిది రోజుని ఏమీ తినలేదు ఏమీ తినట్లేదు తగలేదు. తొమ్మిది రోజుని ఆ రోజులు ఆ టైంలో దేవుడి దర్శనాల్లో కలదు మాట్లాడి ఆ మాట రాసుకున్నాను ముఖ్యంగా. ఆయన నెరవేరుతున్నాను ఎందుకంటే ఆయన్ని దర్శనించి నెరవేరుతాను ముఖ్యంగా. ఎనిమిది ఏడు తొమ్మిది పది రోజులు అయినాక అప్పుడు దేవుడు ఆపేశాను ఉపవాసం. మరి ఎలాగ మన ఇంజితం అండి, మొట్టమొదటిగా ప్రేమ దేవుడరా ఆ ఉపవాసం శక్తి కనుక్కొనిచ్చాడు దేవుడు నాకు. కాబట్టి ఆ శక్తి వల్ల ప్రార్థిస్తాను, అనేక మంది స్వస్థ వస్తుంది, ఉచితంగా దగ్గులు పోతాయి, కార్యాలు ఇస్తాను దేవుడు ముఖ్యంగా. ఎందుకంటే నమ్మి వచ్చినకి ప్రార్థన చేస్తానండి, కార్యం చేస్తాను దేవుడు. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. నమ్మబద్ధం చేయలేము ముఖ్యంగా, కార్యం చేసే దేవుడు ఉండండి. నా ప్రాణమై హోవాన్ని సంతీసము కానీ చేసిన ఉపకారాలని ఎవరు. ఎందుకంటే ప్రియమైన దినపడరా నా ప్రాణమా, మరి కింగ్ దేవుడు గారు అంటారండి, నా ప్రాణమై హోవాన్ని సంతీసము అని చేసిన ఉపకారం దాన్ని కూడా ఉండదు. ఎందుకంటే ఆయన చిన్నప్పటి నుంచి మొట్టమొదటి ఆయన నమ్మడం, ఆయన గొర్రెలు మీ పడిపోండి ఆయన విశ్వాసం గొప్పతాను ముఖ్యంగా. అక్కడి నుంచి దేవుడు లేపి పైకి లేపాడు. మహారాజు చేసింది ఇంతవరకు పరిపాలించిన రాజుల్లో ఆయన మహారాజు కింగ్ డేవిడ్ అండి ఆయన. ఎందుకంటే ఆయన దేవుడు నా ప్రాణవైభవం సంతించి మనం చేసిన ఉపాధి అనేకమైన వెళ్ళి చేస్తాను అనుకోండి. ఎందుకంటే తినటం త్రాగటం ధనించుకోవడం అన్ని కూడా ఆయన వెళ్ళిస్తున్నాను. ఆయనకి సమస్తము సాధించండి, ఆయన బిడ్డలు ఆయన కాపాడ రక్షిస్తున్నాడు. ఆయన మరవలేని మరవలేని స్వస్థత మన కార్యాలు చేస్తాను దేవుడు. ప్రేమ దేవుడు అట్లాగా ఆ విధంగా ఉపవాసం ఉండి అవి ఉన్నప్పుడు దేవుడు సక్సెస్ చేశాడు. మొట్టమొదటిగా నేను ఏమంటే ఏం చేద్దామంటే అయిపోయిన ఉపవాసం కనుక వాటర్ అవుతామండి, వాటరే అంతకంటే ఏం తెలియని వాడు. సెకండ్ మళ్ళీ తర్వాత జావ తగిన అమ్మగారు జావ ఆ జావ తగినండి. తర్వాత మజ్జితోనండి